టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ వకీల్ సాబ్ ఆడియన్స్ ముందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1200 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుంది. టికెట్ హైక్స్ భారీగా పెంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టగా రికార్డ్ లెవెల్ బుకింగ్స్ జరిగాయి. కానీ సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ ను తగ్గించడం తీవ్ర ఇంపాక్ట్ ను చూపింది. దానికి తోడు బెనిఫిట్ షోలు మిడ్ నైట్ షోలు చాలా చోట్ల పడనే లేదు. అవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపి మొదటి రోజు కలెక్షన్స్ పై ఇప్పుడు ఎఫెక్ట్ చూపేలా కనిపిస్తుంది. అవలీలగా 32-35 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటుంది అనుకున్న రేట్లు తగ్గి ఎఫెక్ట్ చూపుతూ ఉండటంతో మొదటి రోజు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 22-25 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. నైజాం ఏరియాలో అద్భుతమైన బుకింగ్స్ జరగగా ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా మంచి ఆక్యుపెన్సీతో రన్ అయింది సినిమా. కానీ సీడెడ్ ఏరియాలో కొన్ని మాస్ సెంటర్స్ లో మ్యాటినీ నుంచి కొంచెం డ్రాప్స్ కనిపించినా ఓవరాల్ గా బుకింగ్స్ 80-85% వరకు ఉన్నాయని సమాచారం. ఆంధ్ర రీజన్ మొత్తం మీద టికెట్ హైక్స్ తక్కువగానే ఉన్నప్పటికీ అల్టిమేట్ ఆక్యుపెన్సీతో రన్ అయింది ఈ సినిమా. మొత్తం మీద టికెట్ హైక్స్ లేకపోవడం కొన్ని చోట్ల ఎఫెక్ట్ చూపడం ఓవరాల్ కలెక్షన్స్ పై ఇప్పుడు ఇంపాక్ట్ చూపుతుంది. నైజాం ఏరియాలో అవలీలగా 7-8 కోట్ల వరకు కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఈ మార్క్ ను అందుకుంటుందా దాటి ముందుకు వెళ్తుందా అనేది చెప్పగలం. ఓవరాల్ గా మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను ఇప్పుడు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. హైర్స్ కూడా కొన్ని సెంటర్స్ లో యాడ్ అవుతాయని సమాచారం. దాంతో మంచి వసూలనే మొదటి రోజు అనేక అవరోధాలను ఎదుర్కొని ఈ సినిమా సాధించబోతుందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే లెక్క మరో రేంజ్ లో ఉండేది. కానీ టికెట్ హైక్స్ లేకపోవడం లాంటివి ఇంపాక్ట్ చూపడంతో కలెక్షన్స్ పై అది ఎఫెక్ట్ చూపింది. ఇక మొదటి రోజు మొత్తం మీద సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ లోపు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.